వెల్కమ్ టు న్యూస్ 20. ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. విద్యారంగంలో నాడు నేడుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో విద్యా వ్యవస్థ వేగంగా మారుతోందన్నారు. గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేళ్లు కలిగించేలా విధానాలు ఉండేవని, డ్రాప్అవుట్ రేటు పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే తాము అధికారంలోకి వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను గాలికి వదిలేశారని అన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామని, మనబడి నాడు నేడు ద్వారా 57,000 స్కూళ్లు హాస్టళ్లు అభివృద్ధికి 16,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్యను హక్కుగా మార్చామని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, కానీ రాజకీయం మాత్రం తన నుంచి దూరం కాలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు 10 సెకన్ల ఆడియో ఫైల్ను తన ట్విట్టర్ ఖాతాలో మెగాస్టార్ పోస్ట్ చేశారు. చిరంజీవి పెట్టిన ఈ ట్వీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే ఈ మాటలు తన తాజా చిత్రం గాడ్ ఫాదర్లోని డైలాగులని పలువురు భావిస్తుండగా, మరోవైపు చిరు మాటలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సోమవారం ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంపై ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 2 రోజుల్లో ఉత్తర ఒడిశా ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలో రానున్న 3 రోజులకు వాతావరణ సూచనలు చేసింది. ప్రతిపక్ష నేతలపై మంత్రి ఆర్కే రోజా మళ్ళీ విరుచుకుపడ్డారు. తమ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. డేటా చౌర్యం కేసులో చంద్రబాబు పేరు బయటపడుతుందని, సభకు రావడం లేదంటూ ఆరోపించారు మంత్రి రోజా. డేటా దొంగ చంద్రబాబు డేరా బాబా కన్నా డేంజర్ అంటూ 30 లక్షల మంది ఓటర్లను సేవామిత్ర యాప్ ద్వారా తీసేయాలని చూశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారని, అంతేకాదు ప్రతిపక్ష నేతల డేటా దొంగిలించి వారిని భయపెట్టి వారి పార్టీలో చేర్చుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్ డేటా చోరీపై హౌస్ కమిటీ నివేదిక ఇచ్చింది. డేటా చోరీపై కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సభలో మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. 30 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ చేశారని, దీనికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. సేవామిత్ర యాప్ ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని, దీనిని దుర్వినియోగం చేసినట్లు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేస్తానంటూ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమానికి, పాదయాత్రకు మొదటి నుంచి మాజీ ఎంపీ రేణుకా చౌదరి మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రలో కూడా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో కార్పొరేటర్గా కూడా గెలవలేని రేణుకా చౌదరికి అమరావతిలో ఏం పనుందంటూ ప్రశ్నించారు. అయితే కొడాలి కామెంట్పై రేణుకా చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. ఖమ్మంలోనే గెలవలేనని కొడాలి నాని మాట్లాడుతూ తనకు మంచి ఐడియా ఇచ్చారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆయన నియోజకవర్గం గుడివాడ నుంచే పోటీ చేస్తానంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది గులాం నబీ ఆజాద్. ఆయన మోడీతో వారానికి ఒకసారి కాంట్రాక్ట్లో ఉంటారు అంటూ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీని నాశనం చేసిన ఘనత కూడా గులాం నబీ ఆజాద్కే దక్కుతుందని చెప్పారు. తాను ఇచ్చిన ఫార్ములా ఫాలో అయి ఉంటే రాజీవ్ గాంధీ బతికి ఉండేవారంటూ గుర్తు చేశారు. 1974 నుంచి చంద్రబాబు తాను కాంగ్రెస్లో ఉన్నామని, రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఏపీలో ప్రజలు పరుగులెత్తేవారంటూ చెప్పారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. 2024లో బీజేపీకి
వంద సీట్లు దాటి రావంటూ పేర్కొన్నారు. ఈ మేరకు చింతామోహన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తాము తెచ్చిన పరిశ్రమలు మాత్రమే ఉన్నాయన్నారు. దేని మీద లేదు ట్యాక్స్, గాలి మీద తప్ప అంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు చింతామోహన్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరే రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చడం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్ ఎంతో ఆలోచించారని అన్నారు. ఏపీలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ మాత్రమే ట్రెండ్ సెట్టర్లు అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్ళు పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళకూడదని, ఆత్మహత్యలకు పాల్పడకూడదని, పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని అన్నారు. శాసనసభలో విద్య, వైద్యం, నాడు నేడు అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసిన మంత్రి రోజా, మాజీ మంత్రి పేర్ని నానీలపై ఆ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రోజాకు నగరిలో సీటు దక్కడం కష్టమేనని, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆమెకే తెలియదన్నారు. పేర్ని నాని బూట్లు శుభ్రం చేస్తే జగన్కు పాలిష్ ఖర్చు ముగులుతుందన్నారు. తిరుమలకు సీఎం భార్యను తీసుకొని రాకపోవడానికి కారణం చెప్పాలన్నారు. ఆస్తుల కోసం తల్లిని చెల్లిని గెంటేసిన ఘనుడు జగన్ అను విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నాయకులతో భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో ప్రచార పర్వాన్ని టీఆర్ఎస్ ప్రారంభించింది. కేసీఆర్ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి మునుగోడుపై హామీల వరాలు కురిపించారు. మరోసారి నియోజకవర్గ ఓటర్లను ఎలా ఆకర్షించాలనే దానిపై ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచైనా సరే పోటీ చేయడానికి తాము సిద్ధమే అని బీజేపీ నాయకులకు జీవిత తెలియజేయడంతో ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టు రాజకీయ వర్గాల సమాచారం. జీవిత మంచి వాగ్దాటి గల నాయకురాలు సూటిగా, స్పష్టంగా తాను చెప్పదలుచుకున్న అంశాలను బలంగా ప్రజలకు చెప్పగలరు. అటువంటి మహిళా నేత తమ పార్టీకి అవసరమని బీజేపీ భావిస్తోందట. దీని వెనుక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లో రానున్న 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాష్ట్రానికి యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రాబోయే 2 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నమెంట్లో దారుణం జరిగింది. బాలికలకు అధికారులు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాటు చేశారు. సహరన్పూర్ జిల్లాలో ఈ నెల 11-16 అండర్17 బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్ ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. టాయిలెట్ గదిలో వంట పాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఒక చోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్లో వేసి పెట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక సమీపిస్తున్న కొద్దీ పార్టీలో హడావిడి పెరుగుతోంది. గాంధీలు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు వేడెక్కింది. కొత్త కొత్త పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ లెక్కన ఏఐసీసీ ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ తప్పేటట్టు లేదు. మరో 4 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ఒకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఒకరు సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్. వీరిద్దరి మధ్య పోటీ నడుస్తుందని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో శశి థరూర్ నిలబడడం దాదాపు ఖరారైంది. ఆయన పోటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. అరుణ్ రామచంద్ర పిల్లై, గోరుంట్ల బుచ్చుబాబు, అభినవ్ రెడ్డి,
అభిషేక్ రావు గండ్ర సృజనలను విచారించిన ఈడీ వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం 6 చోట్ల సోదాలు నిర్వహించింది. సుచిత్ర కొండాపూర్లోని రెండు నివాసాలలో మాధాపూర్ వార్సన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఉప్పల్లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని సుమారు 6 గంటల పాటు ఈడీ అధికారులు విచారించి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమందిని సైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం పళనిస్వామి కేంద్ర మంత్రి అమిత్ షాతో మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశామని, అయితే గోదావరి కావేరీ నదుల అనుసంధానం ఆవశ్యకత గురించి తెలియజేశామని పళనిస్వామి అన్నారు. అనుసంధానంతో పలు జిల్లాలకు నీటి కొరత తీరుతుందని అన్నారు. తమిళనాడులో మత్తు పదార్థాల సంస్కృతి పెరుగుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. బీహార్లో పిడుగులు తీవ్ర విషాదాన్ని నింపాయి. సోమవారం ఒక్కరోజే 3 జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది దుర్మరణం చెందారు. పూర్ణియా జిల్లాలో 4, సూపాల్లో 3, అరారియాలో 4 పిడుగుపాటుకు బలయ్యారు. పిడుగుపాటుకు మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు తలా 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ సాయాన్ని వారి కుటుంబాలకు తక్షణమే అందచేయనున్నట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలని కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 578.51 పాయింట్లు లాభపడి 59,719.74 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీ నిఫ్టీ 194 పాయింట్లను లాభపడి 17,816.25 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 79.703గా ఉంది. టాప్ 30 సూచీల్లో టాటా స్టీల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్, ఐసిఐసి బ్యాంక్, హెచ్సిఎల్, హెచ్డిఎఫ్సి, భారతీ ఎయిర్టెల్, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. మారుతి, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి. ఆసియా కప్లో నిరాశపరిచిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో సవాల్కు సిద్ధమైంది. 3 T20ల సిరీస్లో భాగంగా మంగళవారం రాత్రి మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో తలపడనుంది. T20 ప్రపంచ కప్నకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా ప్రపంచ కప్లో ఎలాంటి కాంబినేషన్తో బరిలోకి దిగాలన్న అంచనాకు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లు స్వేచ్ఛగాడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆసియా కప్లో బయటపెట్టిన బలహీనతలను సరిదిద్దుకునేందుకు ఈ సిరీస్ను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పొన్నియన్ సెల్వన్. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ళ, విక్రమ్, కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ మూవీ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి అలనే నీకే అనే మెలోడీని రిలీజ్ చేశారు మేకర్స్. ఇది వాల్టి న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.